ఇది నాది. హాయ్ భారత్ టుడే ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ మీనాక్షి. గోదార్బార్ సమర్పించు సీతమ్మ వాకిట్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో వేల సంవత్సరాల నుండి భారతదేశంలోని ప్రఖ్యాత యోగులు స్వదేశీయ ఉత్పన్నాలు మరియు ఔషధ మొక్కల సారాలను స్వీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన జీవనశైలిని అలవాటు చేసుకున్నారు. ఇక మన గోదార్బార్ పురాతన కళ అయిన ఆయుర్వేదం నుండి సాగు చేయబడింది. మన గోదార్బార్లో వివిధ రకాలైన అగర్బత్తులు, పూజాతైలం, పసుపు, కుంకుమ, హర్బల్ సబ్బులు, షాంపూలు, ఇతర ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేస్తుంది. సో ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎలాంటి కల్తీ లేకుండా, రసాయనాలు యాడ్ చేయకుండా, కలర్స్ని యాడ్ చేయకుండా మన కోసం రెడీ చేశారు. సో అలాంటి మంచి మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ని మిస్ చేసుకోకుండా తీసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. సో ఈరోజు మన కోసం కాలర్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం మరి. హలో. హలో, హాయ్ అండి. సీతమ్మ వాకిట్లో అండి. హాయ్ అండి. సీతమ్మ వాకిట్లో మీ పేరు? నా పేరు అనురాధ అండి. అనురాధ గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ప్రకాశం జిల్లా అండి. ప్రకాశం జిల్లా. సో ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండి. మీరు కొత్తగా వస్తున్నారు, అంతకుముందు పాత వాళ్ళు తెలుసండి నాకు, బిందు గారు. నేను రీసెంట్ గా వస్తున్నానండి. మీ పేరు మేడం? నా పేరు మీనాక్షి. సో ఇదే ఫస్ట్ టైం అండి మీరు కాల్ చేయడం? అంటే నేను ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం అండి. కలవట్లేదు అసలు. కలవట్లేదా? ఆహా, కలవట్లేదు. అంటే ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా, అందుకనే బిజీ బిజీగా ఉంది. అవునండి. మరి ఇంకా ఏం చేస్తుంటారు ఇంట్లో బోర్ కొట్టిన టైంలో? మన సీతమ్మ వాకిట్లో ఉంది కదండి, అది చూస్తాం, న్యూస్ చూస్తాం, పరిపూర్ణ గారి వారికి ప్రవచనాలు చూసేవాళ్ళం అండి. ఇప్పుడు ఇంతకుముందు కోటాల శివ గారి అది వచ్చింది కదా, అది చూస్తున్నాం. చూస్తున్నారా బాగా? చూస్తున్నా. అసలు మిస్ చేయరు అన్నమాట, డైలీ చూస్తారు? చూస్తామండి. మాకు మధ్యలో రాలేదండి భారత్ టుడే, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. మళ్ళీ వస్తుంది. యూట్యూబ్ లో కూడా వస్తుందండి? యూట్యూబ్ లోనా అంటే యూట్యూబ్ లో చూడలేదండి, మాకు ఛానల్లో వస్తుంది. ఛానల్ ఉన్నాక ఇంకా యూట్యూబ్ తో పని ఎందుకు? మాకు భారత్ టుడే ఫ్యాన్ అండి మేము. అవునా? సో ఎన్ని ఇయర్స్ నుండి చూస్తున్నారు మరి భారత్ టుడే? స్టార్టింగ్ నుంచి వస్తున్నాం అండి, ఇప్పుడుగా ఛానల్ నుంచి వస్తున్నాం. అయితే మీకు ప్రొడక్ట్స్ టచ్ లోనే ఉంటాయి? వాడుతున్నాం అండి మేము. ఆల్రెడీ వాడేది అగరబత్తులు గానీ, శానిటైజర్ గానీ, హ్యాండ్ వాష్ గానీ, సోప్స్, షాంపూ, ఆయిల్. సో ఎలా అనిపిస్తుందండి మరి? చాలా అగరబత్తులు అవి, ఆయిల్, షాంపూ చాలా బాగున్నాయండి. సో అయితే రోజు వాడుతున్నారు అవే మీరు? ఖచ్చితంగా గెలిపిస్తానండి, నా మీద నమ్మకం పెట్టండి. ఓకే, అయితే పాట పాడతారా మరి? చిన్న రెండు లైన్లు పాడతాను మీకోసం. పాడండి. ఎంత అందంగా ఉన్నావి ఎవరే నువ్వు. పాడండి. హలో హలో, అనురాగ కాదు, అయ్యో పాట సగంలోనే మిస్ చేసేసారండి. అంటే కొంచెం అందంగా ఉన్నానో లేదా పాటలోనన్నా తెలుసుకుందాం అనుకుంటే మిస్ అయిపోయిందబ్బా. సారీ, మళ్ళీ ఇంకొకసారి కాల్ చేయండి. మీ కాల్ ఎందుకో డిస్కనెక్ట్ అయిపోయింది, మరి ఇంకొకసారి కాల్ చేయండి. అప్పుడు నాతో సరదా సరదాగా మాట్లాడండి, నేను అడిగిన ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్పి గోదార్బార్ నుండి గిఫ్ట్ హ్యాంపర్ని విన్నామండి. సో మన గోదార్బార్లో మంచి మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ని మీరు అసలు మిస్ చేసుకోకుండా వాటిని కొనుక్కోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో వాటిని ఎలా కొనాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో మీరు ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోవచ్చు. మీరు కనుక మినిమం 1000 రూపీస్ ప్రోడక్ట్స్ని బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది. లేదు నేను నియర్ బై స్టోర్లోకి వెళ్ళి ప్రోడక్ట్స్ని తీసుకుంటాను అని అనుకునేవాళ్ళు, అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఆర్డర్లు చేసి ఇంట్లో కూర్చొని బద్ధకం ఎక్కువైపోయింది కదా, కరోనా వచ్చినప్పటి నుండి బాగా లాక్డౌన్లు తెచ్చేసినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా లాక్డౌన్లు పెట్టే ఛాన్స్లు ఉన్నాయేమో మరి, అంటే నాకు కూడా కరెక్ట్గా తెలియదు, థర్డ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ కరోనా నుండి మనల్ని మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి అంటే ముందు మనం హెల్దీగా ఉండాలి, అంటే మన ఇమ్యూనిటీ పవర్ని బాగా స్ట్రాంగ్గా పెంచుకోవాలన్నమాట. సో అది పెంచుకోవాలి అంటే మనం బాగా తినాలి,
హెల్దీ ఫుడ్స్ తినాలి, మంచి మంచి ఐటమ్స్. అంటే మనము వేలు పెట్టి తీసుకున్నాం అన్నది కాదు మెయిన్ ఇంపార్టెంట్. మనకి నార్మల్ ప్రైస్లో దొరికినా కానీ అవి ఎంత న్యాచురల్గా ఉన్నాయో వాటిని చూసి సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుంది, మన బ్రెయిన్ అక్కడ ఉంటుందన్నమాట. సో అలా చూసి న్యాచురల్ ప్రొడక్ట్స్ని తీసుకోండి, హెల్దీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, అసలే హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోకండి. సో మన కోసం ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు, చూసేద్దాం మరి నెక్స్ట్ కాలర్ ఎవరు. హలో. హలో. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? కాకినాడ. ఆల్రెడీ ఫెస్టివల్ చేశాను దీపావళికి. కాకినాడ నుండి చేస్తున్నారు అయితే? అవునండి. సో ఏం చేస్తూ ఉంటారు? ఏంటండి మీరు ఏం చేస్తూ ఉంటారండి? అబ్బావలేదండి. మీరు ఏం చేస్తూ ఉంటారు, హౌస్ వైఫా లేకపోతే ఏంటండి? కొంచెం మీరు సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడారా, మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది నాకు. హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? అవునండి. ఏంటి భోజనం చేయలేదా ఇంకా? చేసామండి. అసలు వాయిస్ రావట్లేదు. చేసానండి. చూడండి ఇప్పుడు వస్తుంది. ఏంటి స్పెషల్ మరి ఈరోజు? వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుందండి. మరి ఏంటి మీరు స్లో అయిపోయారు చెప్పట్లేదు? చెప్తున్నానండి. చెప్పండి. ఏంటండి? అంటే ఏం వండారు ఈరోజు అంటున్నాను. ఫిష్. ఫిషా? అవునా. అంటే మాకు అట్లాంటివి చెప్పొద్దులేండి, కూరగాయల పేర్లు చెప్పుండ్రు, ఇంటాం అంతే. అవునా, థ్యాంక్ యూ అండి. ఏంటండి పెడతారండి అనుకుంటున్నారు, సో అవి కూడా త్వరలోనే వచ్చేస్తాయి. ఇంకా మీరు పిల్లలు కూడా ఉన్నారా, ఏం చేస్తున్నారు పిల్లలు? స్కూల్కి వెళ్ళారా? మీరు ఒక్కరే ఉన్నారా అయితే ఇంట్లో, బోర్ కొట్టట్లేదా? బోర్ కొట్టట్లేదా మరి? మీరు ఉన్నారు కదండి బోర్ కొట్టడానికి. నేను ఒక హాఫ్ అన్ అవర్ అంటాను కదా, తర్వాత అంటే ఎట్లా చెప్పండి? టీవీలో ప్రోగ్రామ్స్ వస్తాయి కదండి, వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఓకే, అయితే మరి పాట పాడేస్తున్నారా ఇప్పుడు? పాడండి. అంతేనండి. వావ్, దమ్ము వస్తుంది బాగా మీకు. అలసిపోయారా? టెన్షన్ ఎందుకండి, అంటే టెన్షన్లో మనం ఏమీ చేయలేం తెలుసా మీకు అది. కానీ మీరు పాట బాగా పాడారు తెలుసా. ఏమైంది రిప్లై రావట్లేదు? సరే అయితే క్వశ్చన్ అడిగేస్తున్నాను మరి. ఓకే, క్వశ్చన్ ప్లీజ్. మీ క్వశ్చన్ వచ్చేసింది, పార్వతీదేవికి సింహాన్ని వాహనంగా ఇచ్చింది ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పార్వతీదేవికి సింహాన్ని వాహనంగా ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ వరుణుడు, ఆప్షన్ బి ఇంద్రుడు, ఆప్షన్ సి బృహస్పతి, ఆప్షన్ డి హిమవంతుడు. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి. టీవీ వాల్యూమ్ తగ్గించండి, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. ఉన్నారా? జ్యోతి గారు, నాకు టీవీ వాల్యూమే వినిపిస్తుంది, మీరేం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు. టైం అయిపోతుంది, ఏదో ఒకటి ఫిక్స్ చేసేయండి. టైం
టైం అయిపోతుందండి. ఇంద్రుడు అనుకుంటున్నానండి. ఏదండి ఇంద్రుడు అనుకుంటున్నానండి? క్లూ ఇవ్వండి కదండి. అది మీరు ఏదొకటి కూడా చెప్పట్లేదు కదా, నేను ఎలా ఇవ్వను? టైం అయిపోయింది ఆల్రెడీ. ఏదొకటి చెప్పండి, ఫిక్స్ చేసేస్తాను. ఇంద్రుడు అనుకుంటున్నానండి. ఇంద్రుడు ఫిక్స్ చేసేసేయండి. సో ఇంద్రుడు అని అనుకుంటున్నారు ఎందుకు మీకు ఏమన్నా తెలుసా? ఇంద్రుడు అని ఏమన్నా ఐడియా ఉందా? అవునా, సరే అయితే ఆన్సర్ ఏంటో చూసేద్దాం. మరి ఆన్సర్ ప్లీజ్. సారీ అండి, యాక్చువల్లీ ఆన్సర్ ఇంద్రుడు కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. హిమవంతుడు. మీరు కొంచెం ఆలోచించుంటే బాగుండేది. సో అది కరెక్ట్ ఆన్సర్, హిమవంతుడు. పార్వతీదేవికి సింహాన్ని ఇచ్చింది హిమవంతుడు అన్నమాట. అంటే మనకి ఇట్లాంటివన్నీ కరెక్ట్గా తెలియదు కదా, సో అప్పుడప్పుడు తెలుసుకోవడంలో తప్పు లేదు. ఇవన్నీ మనకి ఏదో ఒక రోజు యూజ్ అవుతాయి. సో అప్పుడప్పుడు మీరు కూడా నోట్ చేసి పెట్టుకోండి, బాగుంటాయి క్వశ్చన్స్. నాకైతే బాగా నచ్చాయి. సో అందుకోసమే మీకోసం కూడా తీసుకొని వచ్చానమాట. అంటే మీరు కూడా జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి కదా కొంచెం, సో అట్లని. సో అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మన గోదావరి బార్లో మన కోసం మంచి మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ని రెడీ చేశారు. సో అలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అంటే అవి ఎలా రెడీ అయ్యాయంటే ఆయుర్వేదానికి సంబంధించినవి మెయిన్ అనమాట. అంటే మన చుట్టుపక్కల ఏవైతే ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయో వాటితోటి మనకి ఈ ప్రోడక్ట్స్ని రెడీ చేశారు. మెయిన్ వచ్చేసి గోమాతతోటి, అంటే గోమాత నుండి మనకి ఏవైతే పంచగవ్యాలు లభిస్తాయో, సో అలాంటి పంచగవ్యాలను యూజ్ చేసి మనకి ఈ ప్రోడక్ట్స్ని రెడీ చేశారు. సో పంచగవ్యాలు అంటే ఏంటి అని నాలాగా కొంతమంది క్వశ్చన్ మార్క్లో ఉంటుంటారు. సో వాళ్ళ కోసం ఏంటంటే, పంచగవ్యాలు అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, ఇంకా పాలు, పెరుగు, నెయ్యి, వీటన్నిటిని కలిపి పంచగవ్యాలు అంటారు. సో ఈ పంచగవ్యాల గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. మన కోసం నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, చూసేద్దాం మరి నెక్స్ట్ కాలర్ ఎవరు. హలో. హాయ్ అమ్మ. హలో. హాయ్ అండి, మీ పేరు? నారాయణమ్మ. నారాయణమ్మ గారు పాట పాడడానికి వచ్చేసారా? మిమ్మల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నానో చూడండి నేను. సో ఈ రోజు నా కోసం మంచి పెద్ద సాంగ్ తీసుకొచ్చింది రమల. తీసుకొచ్చిండ్రా? భోజనం చేసిండ్రా? ఏం తిన్నారు ఈరోజు? నన్నైతే అడుగుతలేరులే, నువ్వు తిన్నావా అని అడుగుతలేరు. నేను అలిగిన హట్ అయిన బుంగమూతి పెట్టిన. తినాలి, తినలేదు ఇంకా, తింటాను. అయ్యో, రెండున్నర అయితే మీరు, మూడు అయితే పోయేసరికి మిడిల్ లో అవి ఏదో ఒకటి నమ్ములుతూనే ఉంటాను మన ఆవులాక. సో ఇంకా ఏం చేస్తున్నారండి మీరు? టీవీ చూస్తున్నారా? అయితే మీరు ఈ పాటలు బాగా పాడుతున్నారు కదా, ఇంతకు ముందు ఎక్కడైనా నేర్చుకున్నారా? నేర్చుకోవడం లేవమ్మా, ఇట్లనే ఎక్కడైనా మంగళార్తులు అవి పాడేస్తా. మంగళార్తులు కూడా పాడతారా? మంగళార్తులు దేవుని, ఐ మీన్ దేవునికి హారతి ఇచ్చేటప్పుడు పాడతాం కదా, అవేనా? దేవుళ్ళ అయినా పెళ్ళిళ్ళైనా అట్లా పాడమని అంటే పాడుతుంటామా. అదే పెళ్ళిళ్ళలో కొన్ని ఫంక్షన్స్ లలో అట్లా పాడుతుంటారు కదా. సో ఆ పాటలన్నీ మీకు బాగా వచ్చాయితే గుర్తు పెట్టుకుంటామా. ఇంకనంటే మళ్ళీ ఎంబటే నేర్చుకుంటా కాసేపటికే. అయితే మీకు మెమరీ పవర్ చాలా ఎక్కువ ఉంది. ఏం తింటూ ఉంటారు ఈ మెమరీ పవర్ బాగా పెరగడానికి? ఓకే, అయితే పాట పాడేసండి, ముందు పాట వింటాను నేను. పాడండి. వారు అడవిలో ఉన్నప్పుడు పాట మీది పాడండి. రామ రామణేవు రామునే తలిచేవు, రామ రామణేవు రామునే తలిచేవు,
రాముడే నీ కావలెనమ్మా రాగమున సీత, నీకు దేవుడే నీ కావలెనమ్మా దేవతల సీత, రామ రామనియేవు రాముడినే తలిచేవు, ఎండి పల్లెములో తీనే ప్రాయమునాడు, బట్టి చిప్పల నేల పైన రాసినడా బ్రహ్మ, నీకు మట్టి చిప్పల నేల పైన రాసినడా బ్రహ్మ, రామ రామనియేవు రామునినే తలిచేవు, రామ రామనియేవు రామునినే తలిచేవు, రాముడేని పావలనమ్మా రాఘవుల సీత, నీకు దేవుడేని పావలనమ్మా దేవతల సీత, పట్టే మంచములోన పవలించే ప్రాయమున, పట్టే మంచములోన ప్రవలించే ప్రాయమున, నేల మీద పాప పైన రాసినడా బ్రహ్మ, నేల మీద తాప పైన రాసినడా బ్రహ్మ, రామ రామనియేవు రామునినే తలిచేవు, రామ రామనియేవు రామునినే తలిచేవు, రాముడేని కావలెనమ్మా రాఘవుల సీత, ఇటు దేవుడేని కావలెనమ్మా దేవతల సీత, ఊజే ప్రాయమునాడు, ఊడలు పట్టుకూడమంటూగాలన్నాడా, నీ మల్లి చెట్టుకి ఊడలు పట్టుకూడమ పూజమన్నాడా, నిజంగా చాలా బాగా పాడారు తెలుసా, అంటే రామాయణం మర్చిపోయి ఉన్న వాళ్ళకైతే ఈ సాంగ్ తోటి గుర్తు తెచ్చుకుంటారు నిజానికైతే. మట్టి అడవిలో ఉంటది కదమ్మా, అప్పుడు వదిలిపెట్టి వచ్చినప్పుడు పక్కనున్నోళ్ళు అడుగుతుంటారు అట్లా. కానీ చాలా బాగా పాడారు, పదం పదం మొత్తం గుర్తు పెట్టుకొని నీట్ గా పాడారు తెలుసా, మర్చిపోతున్నా టెన్షన్ రాట్లే. క్వశ్చన్ అడిగేసేనా మరి? ఓకే క్వశ్చన్ ప్లీజ్. మా వాళ్ళు ఏం చేస్తున్నారు, క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, శ్రీకృష్ణుడు మొదటిగా ఎవరిని వివాహం చేసుకున్నాడు? మళ్ళీ అడుగుతున్నాను, శ్రీకృష్ణుడు మొదటిగా ఎవరిని వివాహం చేసుకున్నాడు? ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ సత్యభామ, ఆప్షన్ బి రుక్మిణి, ఆప్షన్ సి జాంబవతి, ఆప్షన్ డి మిత్రవింద. మీ టైం స్టార్ట్ అయిపోయింది. నారాయణమ్మ గారు చాలా మంచి క్వశ్చన్, మీకు బాగా తెలుసు అనుకుంటా. ఎవరండి? రుక్మిణి అనుకుంటున్నారా? రుక్మిణి అనుకుంటున్నారు. వాళ్ళందరూ బాగా ఇష్టమైన వాళ్ళు శ్రీకృష్ణుడికి కదా. ఏమంటున్నారు నాకంటే ఎక్కువ తెలవదమ్మా, ఏదో అనమాట అట్లా అంటారు కానీ అర్థం కాదు ఎక్కువ. ఏమో నాకైతే సరే, మీరు చెప్పింది కరెక్టేనా కాదా అనే క్వశ్చన్ లో నేను కూడా ఉన్నాను, నాకు కూడా కరెక్ట్ గా తెలియదు అనమాట. టైం అయిపోయింది. సో నేను అది ఫిక్స్ చేసేనా? ఓకే ఫిక్స్ చేసేయండి రుక్మిణి. ఇప్పుడు చెప్పండి రుక్మిణి అని మీకు ముందే తెలుసా? రుక్మిణి అనుకుంటానమ్మా. రుక్మిణి అనుకుంటానమ్మా. ఒకవేళ తప్పైతేను? నాకు తెలుసు మీరైతే ఇవన్నీ కరెక్ట్ గానే చెప్పుకుంటారు, ఎందుకంటే ఇవన్నిట్లో మీరు వారి తేలినట్టు నాకు కనిపిస్తున్నారు. మరి నాకు తెలవదమ్మా ప్లీజ్, ఏం తెలవదు ఎక్కువ, ఏదో అట్లా. అబ్బా తెలివంది, అన్ని మంచి మంచి పాటలు పాడతారా మీరు చెప్పండి. అయినా కానీ మీరు బాగా ఉపయోగిస్తున్నారు, నేను అడిగాను ఇందాకే మీరు ఏం తింటారో నాకు కూడా చెప్పండి అని.
ఏముందమ్మా తినటం, తినేది ఏముండదు అమ్మా. ఫస్ట్ బాగా కష్టాలు, ఇప్పుడు ఏమీ లేవమ్మా కొంచెం. సరే అయితే ఆన్సర్ ఏంటో చూసేదామా మరి. ఓకే ఆన్సర్ ప్లీజ్. వావ్, కంగ్రాచులేషన్స్ అండి, మీరు విన్ అయ్యారు. సో అట్లా అన్నమాట, అంటే మీకు ఆల్రెడీ తెలుసు కానీ నాకు తెలియదు తెలియదు అని అన్నారు, బట్ మీరు చెప్పింది అయితే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. రుక్మిణి శ్రీకృష్ణుడు మొదటిగా పెళ్లి చేసుకుంది రుక్మిణిని, అంటే వాళ్ళ ప్రేమ ఎంత బాగుంటుందో కదా. సో అలా అనమాట. సో మనకు వచ్చేసి మన కోసం మంచి మంచి కాలర్స్ ఇంకా లైన్లో ఉన్నారు. సో వాళ్ళందరితోటి మనం సరదా సరదాగా మాట్లాడదాం, వాళ్ళకి మనము వీలైనంత సహాయం చేయాలి. ఎట్లా చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదు, వాళ్ళ హెల్త్ కదా మనకు ఇంపార్టెంట్. సో వాళ్ళ హెల్త్ బాగుంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం చేసినట్టే. సో అట్లా అనమాట, నేను అందుకే వాళ్ళందరి కోసం గోదర్భా ప్రోడక్ట్స్ని సజెస్ట్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ తీసుకొని యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది, వాళ్ళు హెల్దీగా ఉంటారు. అండ్ వాళ్ళతో పాటు పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళని కూడా పక్కన వాళ్ళని కూడా హెల్దీగా ఉంచినట్టు ఉంటుంది. సో అలా అనమాట, మిస్ చేయకండి, ఇమీడియట్గా ప్రోడక్ట్స్ని తీసుకోండి, యూస్ చేసి చూడండి. సో ఆ ప్రోడక్ట్స్ ఎంత బాగున్నాయి, ఎంత న్యాచురల్గా ఉన్నాయో మీకు కూడా తెలుస్తుంది. ఇందాక మనం గోమాతకు సంబంధించి పంచగవ్యాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఆ పంచగవ్యాలు ఎంత న్యాచురల్ అంటే, మన కోసం ఆ గోమాత ఇవన్నీ పంచగవ్యాలని మనకి ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? మనకైతే అప్పట్లో కాదు, ఎప్పటికీ జీవితాంతం కూడా మన తల్లి మనల్ని 9 నెలలు మోసుకంటుంది. బట్ గోమాత అట్లా కాదు, మనము బ్రతుకున్నన్ని రోజులు మనకి పాలిచ్చి పోషిస్తుంది అన్నమాట. తన ప్రోటీన్స్ని మనకిచ్చి పాలిచ్చి పోషిస్తుంది. సో అంత మంచి గోమాతని మనం అసలు మిస్ చేసుకోకూడదు. ఈ మధ్యకాలంలో అవి కూడా బాగా అంతరించిపోతున్నాయి. సో ఎలా అంతరించిపోతున్నాయో మీకు కూడా తెలుసు. సో అలా కాకుండా వాటిని కాపాడండి, పెంచండి. ఇంట్లో గోమాత ఉంటే ఇంకా మంచిదన్నమాట. సో అసలు అలా ఆలోచించకుండా గోమాతల్ని తీసుకోండి, పెంచండి. వాటి నుండి మనకి ఏవైతే రసాయనాలు, మంచి మంచి ప్రోడక్ట్స్, పిండి పదార్థాలు, ప్రోటీన్స్, న్యూట్రిషన్స్ ఎలా దొరుకుతాయో వాటన్నిటినీ, అవన్నీ మనకి ఎప్పటికీ యూజ్ ఉంటాయండి. జీవితాంతం మనం బ్రతుకున్న అన్ని రోజులు యూజ్ ఉంటాయి. అప్పట్లో మన తాత ముత్తాతలు వేడివేడి పాలు తాగి నిండు నూరేళ్ళు ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు ప్యాకెట్ పాలని తాగి బోన్స్లలో కొంచెం కూడా ఐరన్ అనేది లేకుండా పోతుంది. అసలు స్ట్రెంగ్త్ అనేది లేదు. మన ముందు, అంటే మన మమ్మీ వాళ్ళ ముందు మనం ఎంతకి పనికిరామన్నమాట. మన మమ్మీ వాళ్ళ ముందు మన వాళ్ళ మమ్మీ వాళ్ళు అసలుకే. సో వాళ్ళతోటి జనరేషన్ అట్లా పోల్చుకుంటే రాను తగ్గిపోతుంది అన్నమాట. మన ఆయుష్ కూడా రోజు రోజుకి తగ్గిపోతుంది. ఎందుకు అని అంటే మనం తినే ప్రోడక్ట్స్ అలా ఉన్నాయి, మొత్తం కల్తీ ప్రోడక్ట్స్ని తింటున్నాము. సో అలా కల్తీ ప్రోడక్ట్స్, ఇంజెక్షన్స్ ఇచ్చిన ప్రోడక్ట్స్ తినడం వల్ల మనకి నిజానికి మనకి ఇప్పుడు ఏది న్యాచురల్గా దొరకట్లేదు. సో అలా కాకుండా మనకి ఏవైతే న్యాచురల్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయో వాటిని తీసుకొని యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో దీని గురించి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాం. హలో, హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మీ పేరు? తేజ. తేజ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? నిజానికి మీ వాయిస్ చాలా స్లోగా వస్తుంది. ఎక్కడ ఉంటారండి? హైదరాబాదా? అవునా. మ్యారేజ్ అయిందా? అయిందా. మరి వాయిస్ చాలా స్లో వస్తుంది నీది, నాకు అస్సలు వినిపించట్లేదు. తేజ గారు, హలో, మీకు నా వాయిస్ వినిపిస్తుందా ప్రాపర్గా? వినిపిస్తుందండి. మీరే భోజనం చేయాలంటున్నారు, బాగా చేయలేదా? అయితే ఏం చేస్తూ ఉంటారు ఇంట్లో మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అయితే ఇంట్లో ఏం చేయరా చెప్పండి, నాకు ఒక డౌట్. హౌస్ వైఫ్ అంటేనే ఇంట్లో అన్ని పనులు. ఇంట్లో ఏమన్నా ప్లాన్ చేస్తుంటాం కదా, ఖాళీగేడు ఉంటాం మనం, అసలు ఉంటామా? అంతే కదండి. సరే అయితే పాట పాడేస్తున్నారా మరి? పాట ఏం గుర్తురావలేదండి, చిత్త చెప్తాను. చెప్పండి. కళ్ళకి డార్క్ సర్కిల్స్ వస్తాయి కదండి. ఏంటేంటి? డార్క్ సర్కిల్స్ వస్తాయి కదా. డార్క్ సర్కిల్స్, ఓకే. పాలు కొంచెం లైట్ గా పసుపు వేసి కలిపేసి రాస్తే తెలుస్తుందండి. అలా ఎన్ని రోజులు చేయాలి?
అంటే ఏ టైంలో పెట్టుకోవాలి, నైట్ పడుకునేటప్పుడా లేదంటే స్నానానికి వెళ్లే ముందా ఎలా అని? పాలలో పసుపు కలుపుకొని పెట్టుకోవాలి డార్క్ స్పాట్స్ ఉన్న దగ్గర, అంతేనా? ఓకే, మీరు కూడా విన్నారు కదా, సో అది అన్నమాట చిట్కా. సో క్వశ్చన్ అడిగేద్దాం మరి, క్వశ్చన్ ప్లీజ్. ఓకే, మీ క్వశ్చన్ వచ్చేస్తుంది, వచ్చేసింది. సో మీ క్వశ్చన్ వచ్చేసింది, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ క్రింది వాటిలో అత్యధికంగా తోడ్పడేది ఏది? ఆప్షన్ ప్లీజ్. ఆప్షన్ ఏ టీ, ఆప్షన్ బి చెరుకు రసం, ఆప్షన్ సి కాఫీ, ఆప్షన్ డి నిమ్మ రసం. మీ టైం స్టార్ట్ అయిపోయింది. టీ అనుకుంటున్నారా? హెడేక్ తగ్గిపోతుందా టీ తోటి? అది మన భ్రమ. అంటే మన మైండ్ ని మనం అట్లా ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటాం అన్నమాట, టీ తాగితే తగ్గిపోద్ది ఇమ్మీడియట్ గా అని చెప్పి. ఆలోచించండి కొంచెం, టైం అయిపోతుంది కదా. చెరుకు రసమా? చెరుకు రసం అనుకుంటున్నారా? బట్ ఇంకొంచెం ఆలోచిస్తే బాగుంటది, టైం అయిపోయింది. కాఫీయా? అంటే సరే, కాఫీ ఫిక్స్ చేసేయండి. ఫిక్స్ చేసినాక మాట్లాడతాను నేను. ఇప్పుడు చెప్పండి, కాఫీ అని ఎందుకు అనుకోరు? అంటే అది కాకపోతే ఇది, ఇది కాకపోతే అది, నేను చెప్తున్నానా? ఏమో, నేను ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కూడా చేయొచ్చు కదా. అస్సలు నమ్మకం పెట్టుకోకూడదు మా అలాంటి వాళ్ళ మీద. నమ్మకం పెట్టుకుంటారా? మరి పెట్టుకోకూడదు. సరేలే, ఇంకా మిమ్మల్ని టెన్షన్ పెట్టాలనుకోవట్లేదు. సరే, ఆన్సర్ ఏంటో చూసేద్దాం మరి. ఆన్సర్ ప్లీజ్. టీ కాదు, ఇంకేమై ఉంటది? టీ కాదు, ఇంకేమై ఉంటది? సరే అయితే ఆన్సర్ ఏంటో చూసేద్దాం మరి. ఆన్సర్ ప్లీజ్. నిమ్మరసం అన్నమాట. ఉన్నారా? సో నిమ్మరసం అనే అని ఎందుకు అని అంటే, సో నిమ్మరసం అంటే మనం చల్లినలో అదిలో కలుపుకొని తాగడం కాదు, గోరువెచ్చని నీళ్ళల్లో నిమ్మరసం అలా పిండుకొని తాగేస్తే మనకి హెడేక్ మ్యాక్సిమం తగ్గిపోతుందన్నమాట. సో అసలు అట్లాంటి చిట్కాలు, నిమ్మరసం కూడా మనకు ఆయుర్వేదంలో ఒక ఇంపార్టెంట్ అన్నమాట. సో అలాంటి చిన్న చిన్న చిట్కాలు అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉంటే మనకు కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కాదు, రెగ్యులర్గా యూజ్ చేయండి. ట్యాబ్లెట్స్ చాలా అవాయిడ్ చేయండి, ఎందుకంటే ట్యాబ్లెట్స్ వల్ల మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏంటేంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అని అనుకుంటున్నారా? మ్యాక్సిమం అన్ని సైడ్ ఎఫెక్ట్సే కదా. మనం అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్, ఆయుర్వేదానికి సంబంధించి అన్నీ వదిలేసుకొని జస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే చాలు అనే ఫీల్లో ఉంటాము. సో అలా కాకుండా కొంచెం మ్యాక్సిమం ట్యాబ్లెట్స్ని అవాయిడ్ చేసి మనకి ఇంగ్రీడియంట్స్ ఏవైతే దొరుకుతున్నాయో మన చుట్టుపక్కల, వాటితోటి మనకి ఏదైతే దెబ్బ కానీ ఇంకేదన్నా హెడేక్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు వాటితోటి మనం ఎలా తగ్గించుకోవాలి ఏంటి అని ఆలోచించండి, అప్పుడు తెలుస్తుంది. సో మనకి, నేనైతే ఇట్లాంటివే ట్రై చేస్తాను, మీరు కూడా ట్రై చేయాలని నేను కూడా కోరుకుంటున్నా. సో ఇప్పుడు మన గోదావరి బార్లో మన కోసం మంచి మంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి ఏంటి అని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, వినేసండి జాగ్రత్తగా. వివిధ రకాలైన అగర్బత్తులు, పూజా తైలం, పసుపు, కుంకుమ, హర్బల్ సబ్బులు, షాంపూలు, నువ్వుల నూనె, పల్లి నూనె, కొబ్బరి నూనె, యజ్ఞధార, తేన, సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన కోసం మంచి మంచి ప్రోడక్ట్స్ రెడీలో పెట్టారు. సో అలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ని మీరు అసలు మిస్ చేసుకోకుండా తీసుకుంటారని నేను కూడా అనుకుంటున్నాను. సో ఆ ప్రోడక్ట్స్ని ఎలా తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, స్క్రీన్ పైన కింద స్క్రోల్ అవుతున్న వెబ్సైట్లో మీరు ప్రోడక్ట్స్ని తీసుకోవచ్చు. మీరు కనుక మినిమం 1000 రూపీస్ ప్రోడక్ట్స్ని తీసుకుంటే మీకు ఫ్రీ డెలివరీ వచ్చేస్తుంది, మీ ఇంటికి పంపించేస్తారు ఈజీగా. సో అట్లనమాట, అస్సలు మిస్ చేయకండి, చూస్తూనే ఉండండి ప్రోగ్రామ్స్. అండ్ నేను ఎలాగానే మళ్ళీ ఏవైతే ప్రోగ్రామ్స్ వస్తాయో వాటిని చూస్తూనే ఉండండి. భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.